ఆయన్ని అడుగు, బతకమని జన్మనిచ్చావు, జన్మనిచ్చి బతకలేనని కష్టాలు పెడితే ఎలాగయ్యా అని అడుగు. బోళాశంకరుడు ఇట్టే కష్టాలు తీరుస్తాడు. ఎవరమ్మా నువ్వు? నేను రుద్రభూపతి గారమ్మాయి. వద్దమ్మా, గొడవలు జరగక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లక్ష్మి, ఎందుకు వెళ్ళిపోలే పూజారి గారు? ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లున్నాయమ్మా. దేవుడి దగ్గర కట్టుబాట్లు ఏంటన్నయ్యా? పూజారి గారు, మీరే చెప్పారుగా కన్నప్ప ఎంగిల్ని కడుపారా తిన్న ఆ ముక్కంటికి భేదభావాలు ఉంటాయా అని. మరెందుకండి దేవుడి దగ్గరికి పలానా వాళ్లే రావాలి, పలానా వాళ్ళు రాకూడదని ఎందుకిలా? శ్రీలక్ష్మి, వయసుకు మించి మాట్లాడుతున్నావమ్మా. ఈమెను గుడికి రావద్దన్నారంట నాన్న, ఈమె చేసిన తప్పేంటి? పులిపిల్ల పెంపుడు జంతువు కాలేదు, అది దాని తప్పు కాదు, క్రూర జంతువు కడుపును పొట్టడమే తాను చేసిన తప్పు. ఎవరా క్రూర జంతువు? నేనా? నా భర్త? చెప్పు. చూసారా, భక్తితో నా కూతురు ఇక్కడికి వస్తే నీకు అర్హత లేదు, నువ్వు వేసేవని పొమ్మంటున్నారు. ఏం జరిగిందో చెప్పవే. ఏం చెప్పను, ఏదైనా చెప్పుకోవడానికి నాకెవరున్నారు? కన్న తల్లిదండ్రులు నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నప్పుడు దేవుడు మాత్రం ఎందుకు కరుణిస్తాడు? కన్నన్ను ఇక్కడ ఎవరు ఏమీ అనలేదు, ఇక్కడ నన్ను ఎవరు ఆపలేదు, ఏం జరగలేదు. ఖబర్దార్, ఊర కుక్కలా మరిగితే ఊరవతలకు పంపిస్తా. భూపతి రాయుడు. చెల్లెమ్మా, చెల్లెమ్మా నేను వచ్చేసా. ఏంట్రానే ఇలా వచ్చేసావు, కాళ్ళైనా కడుక్కోకుండానే? కడుపులో కాలుతుంటే కాళ్ళు కడుక్కోమంటావంటే అందుకే సరాసరి లోపలికి వచ్చేసా. సరే గాని, మన ఇంటి దగ్గర అందరూ కూలసాగానే ఉన్నారా? ఆ సూరమ్మ కూతురు సుబ్బికి పెళ్ళయిందా? అయిందే ఈ మధ్యనే. మన పక్కింటి పార్వతి లేదు, దాని కూతురు పెద్ద మనిషి అయిందా? పెద్ద మనిషి అవడం అంటే పెళ్లి కూడా అయిపోతాను. ఏం తల్లి, ఎందుకలా కక్కుతున్నావు? కడుపంతా అదోలా ఉంది. అదేం విడ్డూరువ కానీ, చేతికి నోటికి క్షణం తీరుకుండానిస్తారా? ఈ మహాతనికి 24 గంటలు ఏదో తినిపిస్తూనే ఉంటారు. దాని తిండి సంగతి తర్వాత గానీ, ముందు నా తిండి చూడండి పాదండి. ఏంటమ్మా అలా విపరీతంగా కక్కుంటున్నావు? కడుపులో దేవుతున్నట్టుందా? అవును, పొత్తి కడుపులో ఏదో తిప్పుతున్నట్టు, ఎన్నడూ ఎరగని కొత్త కొత్తగా వికారంగా ఉందా? అవును. అయితే ఏంటి? ఆహా, ఏం లేదమ్మా, నీ తల తిరుగుతున్నట్టుంది గాని నువ్వు పోయి విశ్రాంతి తీసుకో, తగ్గిపోద్ది. ఈ కక్కుడు ఆ కక్కుడే, ఈ రహస్యం రాయుడి గారికి చెప్పాలి. చెల్లే, నాకు అన్నం వద్దే, కడుపు నిండిపోయింది. దండోరా ఏంట్రా?
రామయ్య, తాటిమళ్ళ గోత్రం, పేరు గొప్ప, ఊరు దెబ్బ. భూపతిరాయుడు, మా గోత్రాన్ని కించపరిచే వరకు వచ్చిందా నీ వ్యవహారం? ఎంత ధైర్యం నీకు? ధైర్యం ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. నువ్వు నీ కూతురు ఈ ఊరు పరువు తీయాలని నిర్ణయించుకున్నారా? ఆ పరమశివుడి ప్రతిరూపమా నువ్వు? అడ్డనామాల చాటును అడ్డదిడమైన పనులు చేస్తుంటారా? ఏం వంశమయా మీది? ముందు దండోర ఎందుకు వేయించావో చెప్పు. 11 ఏళ్ల నీ కూతుర్ని బజార్దాన్లాగా మార్చావు. ఆ పిల్లకి ఇప్పుడు 4 నెలల కడుపు. సాక్షాత్తు ఆ పార్వతీదేవి ప్రతిరూపం నా కూతురు. పసిపెడ్డ మీద నిందలు మోపే నీచానికి దిగొద్దు. నింద కాదు, నేననేది 100కి 100 పాళ్ళు నిజం. నీ కూతురు గర్భవతి. అది పాలుకారే పసిపిందెరా, రజస్వల కాని పసికందురా. ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? పాలుకారే పిందో పాలిచ్చే బిందో పరిచిత్తి తెలుస్తుంది. ఒక్క మాట, నేను చెప్పింది నిజమైతే తగిన చిచ్చ అనుభవించాలి. రాయుడు, నువ్వు అన్నది నిజమైతే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. అదే గనక అబద్ధమైతే నువ్వు ఈ ఊరు వదిలిపోవాలి. పంపించండి వైద్యుణ్ణి. మిడిగుడ్లు వేసుకొని చూస్తావేమయా, ఏమైందో చెప్పు. ఆ అమ్మాయికి ఇప్పుడు 4వ నెల. రామయ్య, ముందు నీ కూతురు కడుపు కారణం ఎవడో తెలుసుకో. 11 ఏళ్ల క్రితం నా 2వ భార్య వేశ్యని, ఆవిడ వృత్తి ఎబిచారినని ఊరుమ్మడి కట్టడి పెట్టించావు. ఇప్పుడు నీ కూతురు ఊళ్ళో పనులన్నీ చెయ్యాలి. ఇది పంచాయతీ తీర్పు కాదు, ఈ రుద్ర భూపతి తీర్పు. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళండి ఈ కాపురాలు ఇంటి మీద పుట్టే అవమానం పెట్టుకుని ఇంట్లో బతకడం ఎలా? వదినా, ఏమైంది? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? నీకు తెలీదు? ఏమీ ఎరగనట్టు నాటకాలు ఆడతావా? జరిగిన దానికి అంతటికి కారణం నువ్వు కాదు? ఇవాళ నుండి వెళ్లి ఊళ్ళో చాకరీ చేసిరా. నేనా చాకరీ చేయాలా? లక్ష్మి అమ్మా, లోపలికెళ్ళమ్మా. సరేనమ్మా. సత్యవతి, ఇంటికి పెద్ద కోడలివి, ఏదైనా జరిగితే కడుపులో దాచుకోవాలి గాని ఇలా బజార్కి ఎక్కుతారా? ఓయ్ అబ్బో, నా చెల్లెలు బజార్కి ఎక్కడం ఏంటండి? మీరు బజార్కి ఎక్కారు, మీ ఇంటి పిల్ల బజార్ పిల్ల అయింది. ఏంటో వాగుతున్నావు, అసలు నువ్వెవడురా మా ఇంటికి వచ్చి మా మీద పెత్తనం చెలాయించడానికి? రేయ్, నేనెవరినో నీ పెద్దనని అడుగు. వాయు వరసలు నీకు లేకపోయినా అతనికి లేవా? అన్నయ్య, వీడిని బయటికి పొమ్మను. చూసారా చూసారా, ఇంటికి వచ్చిన చుట్టాన్ని బయటికి పొమ్మని అవమానిస్తారా? వీడు చుట్టమా? చుట్టం చూపుగా ఇంటికి వచ్చి ఆ రాయుడితో రాజీ పడి మన ఇంటి పరువు నడి వీధుల్లో నిలబెట్టిన వీడు చుట్టమే అవుతాడు. బారా బయటికి పోవా. నీ ఇంట్లో నాకింత అవమానం జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేను వెళ్ళిపోతున్నా. అన్నయ్య, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళదు. ఈ ఇంట్లో ఎవరికి ఎంత హక్కుందో అది ఇప్పుడే తేలిపోవాలి. అదేదో తేల్చుకుని నువ్వు బయటకు వస్తే నేను సంతోషిస్తా. అందాక వెళ్తున్నా. కానీ ఈ ఊరది మాత్రం కాదు. ఏంటన్నా వీడి ప్రవర్తన? మంచి మర్యాద తెలిసిన వాళ్ళు ఇలాగైనా ప్రవర్తించేది? ఏది మంచో ఏది చెడో విచక్షణా జ్ఞానం కోల్పోయిన వాడిని. ఇప్పుడు నేనేం బదులు చెప్పనురా? అలాంటప్పుడు ఇంకెందుకు? ఇంటి పెత్తనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే వాళ్లే చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఏమ్మా, మీరు కోడళ్ళైనాక ఏనాడైనా ఇలా ఎదురు తిరిగి మాట్లాడారా? ఆ బుద్ధి మీ కూతురికి చెప్పండి. మేమేం అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి కడుపు తెచ్చుకుని ఇంటి పరువు తీలేదు. అదంతా నిజమని మీరు నమ్ముతున్నారా? వైద్యుడు ఇంటికి వచ్చి ఆ పిల్ల కడుపుని తేల్చి చెప్పినప్పుడు అడగలేదేంటండి మాట? తప్పమ్మా, చాలా తప్పు. సృష్టిలో లేని వింత చెప్తే ఎలా నమ్మడం? ఇంతవరకు రజస్వల కూడా కాని పిల్లని గర్భవతి అంటే ఎలా నమ్మమంటాం? ఏమో, 40 అయ్యాట మీరు కనలేదా బిడ్డని? అలాగే ఇది ఒక వింతే, అయినా ఆ పిల్ల రజస్వల కాలేదంటారా? నిజంగా రజస్వల కాలేదు? ఇది వరకు ఆ పిల్ల నిజంగా రజస్వలైనా నా భర్త కూడా చెప్పనని మీరు అనలేదు. అందుకే ఆ సంగతి దాచారు. ఏమండి,
వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారో వింటున్నారా? వినాల్సినవన్నీ వింటూనే ఉన్నాను, ఇక వినటానికి మిగిలే ఉంది.